సినిమా చూసారా బ్రో? చూస్తాం బ్రో అప్పుడప్పుడు. ఎట్లా అనిపిస్తుంది షో అంటే? కొన్ని టైమ్స్ ఫైట్ అవుతుంది కదా, టైం పాస్ అయితే చూస్తే కొంచెం ఎక్సైట్మెంట్ ఉంటుంది. అరే కొట్టుకొని కొట్టుకొని వేద్దాని. ఏం నచ్చుతుంది బిగ్ బాస్ లో నాకు? మణికంఠ అంటే కొంచెం ఓకే బ్రో, కొంచెం బాగుంటది వాడి క్యారెక్టర్, నవ్వు వస్తుంది వాడిని చూస్తే. అసలు కానీ ఫీల్ అవుతున్నా బ్రో చాలా. అసలు సెల్ఫ్ ఎలిమినేషన్ ఏంది బ్రో ప్రాబ్లం? అమ్మాయిలు ఎవరు నచ్చారు అంటే నాకు తెలిసి విష్ణుప్రియ అయితే కొంచెం కామెడీగా అనిపిస్తుంది బ్రో. ఆమె కూడా నవ్వడం కానీ కొంచెం మాట్లాడడం ఎవరి మీద క్రష్ ఉందా? లేదు బ్రో. బిగ్ బాస్ లా లేదు లేదు లేదు. మొన్న ఫన్నీ బ్రో అసలు వాళ్ళు చేసిన ప్రాంక్ అసలు మస్తు కామెడీ ఉండే. గంగా గంగా హౌస్ లో ఉన్నాడు ఓకేనా? ఓకే బ్రో. కానీ సమ్ టైమ్స్ అనిపించదు అంటే కొంచెం అంత మంది యంగ్స్టర్స్ మధ్యలో ఆమె ఉండడం అని అట్లా అంతే బ్రో. మరి నీకు బిగ్ బాస్ ఛాన్సెస్ పోతావా? లేదు బ్రో నాకైతే రాదు, వెళ్ళలేను. వచ్చినా సరే అంటే ఫోన్ లేకుండా ఉండలేవా? ఇట్లా ఫోన్ లేకుండా అర్థం కాదు. ఫోన్ లేకుండా ఉండలేవా? ఫోన్ లేకుండా ఉంటా బ్రో. దాని నా పేరు జయదీష్ బ్రో. నేను చూడను బ్రో. ఎందుకు బ్రో? నాకు నచ్చదు, జస్ట్ ఇక రీల్స్ లో వస్తుండే చూస్తుండే అంతే. ఏమనిపిస్తుంది బిగ్ బాస్ రీల్స్ చూస్తుండే? కొంచెం హగ్గులు కిసులు కూడా కనబడతాయి కదా. అన్ని ఏ రీల్స్ వస్తున్నాయి బాబు అనిపిస్తుంది. ఎంజాయ్ చేస్తారా మీ ఫ్రెండ్స్ అందరూ? కామెంట్ చేసుకుంటారా? ఎట్లా ఎట్లా కామెంట్ చేస్తారు అంటే కొంచెం ఫన్నీ ఫన్నీ ఉంటాయి కదా బ్రో. ఊపుకునే కొట్టుకుంటారు, చిల్లర చిల్లర వేస్తారు, అది కొద్దిగా కామెడీ అనిపిస్తుంది అని చెప్పి. మీరు రీల్స్ కూడా చూస్తారు కదా, రీల్స్ లలో బిగ్ బాస్ రీల్స్ కూడా వస్తాయి. మీకు ఏ కంటెస్టెంట్ నచ్చుతాడు ఆ కంటెంట్ లా? కంటెస్టెంట్స్ అంటే నాకు అందరి పేర్లు ఏం తెలియదు బ్రో. నిఖిల్ అంట, నిఖిల్ నచ్చుతాడు బ్రో. నిఖిల్ నచ్చుతాడు. మీకెవరు నచ్చుతారు బ్రో? పృథ్వీ, నిఖిల్ మధ్య ఉంటారు. పృథ్వీ, నిఖిల్ గేమ్ కూడా మంచిగా ఆడతారు. గేమ్ మంచిగా ఆడతారు. నేను జరిగిన టాస్క్ లో కూడా మంచిగా ఆడాడు. ఎవరు విన్నర్ అవుతారు అనుకుంటున్నావు? లాస్ట్ ట్రోఫీనా లేకపోతే? ట్రోఫీ ట్రోఫీ మ్యాక్సిమం నిఖిల్ నిఖిల్ ఐ థింక్. లేడీస్ లా? లేడీస్ లా యష్మి, యష్మి ఓర్ విష్ణుప్రియ, విష్ణుప్రియ వాళ్ళిద్దరు. ఇగో అఖిల్ రాహుల్ కి బిగ్ బాస్ ఛాన్స్ వస్తే పోతా అంటాడు. మీరు అందరు ఏం చేయాలంటే మనోని ఐడి మెన్షన్ చేస్తాను ఇన్స్టాగ్రామ్ లో, బిగ్ బాస్ కి పోవడానికి అందరు సపోర్ట్ చేయాలి. అర్థమవుతుందా? ఏం చేయాలి? అఖిల్ రావు ని మనం, అఖిల్ రాహుల్ అఖిల్ రాథోడ్ ని నెక్స్ట్ బిగ్ బాస్ కి మనం తీసుకుపోవాలి. అంతే. జై అఖిల్ రాథోడ్. అట్లా హాయ్ బ్రో. హాయ్ బ్రో. మీరు అందరు బిగ్ బాస్ చూస్తారా? ఎట్లా అనిపిస్తుంది? మణికంఠ ఎలిమినేట్ అయ్యండి కానీ మణికంఠ ఫ్యాన్. లేడీ ఫ్యాన్స్? లేడీ ఫ్యాన్స్ యష్మి, విష్ణుప్రియ, నబిల్. ఓకే నబిల్ బాయ్ ఫ్యాన్. మణికంఠ రీఎంట్రీ ఇస్తే వాడే గెలుస్తాడు. మణికంఠ రీఎంట్రీ ఇస్తే గెలుస్తాడు. ఇంత రెస్పెక్ట్ ఎందుకు వచ్చింది మణికంఠ మీద? అందరు టార్గెట్ చేసి కాబట్టి ఎవరు ప్రతిసారి ఎవరు టార్గెట్ చేస్తారు? మణికేష్, మణికంఠ అట్లా ఫేవరెట్. అయితే మీరు ఇప్పుడు బిగ్ బాస్ లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? నిఖిల్ అనుకుంటున్నా. నిఖిల్? మీకు బ్రో? నబిల్. నబిల్ వరంగల్ డైరీ. మహబూబ్ గెలుస్తాడా? మహబూబ్ ఎలిమినేట్ అయ్యేటట్టు ఎట్లా మరి? అవినాష్, మనకు తెలుగు క్రేజ్ ఎక్కువ ఉంది, తెలుగు వాళ్ళని గెలిపాలని చెప్పి అవినాష్ గెలుస్తాడు అంతే. ఇప్పుడు అలా హగ్గులు కిసులు ఇట్లా జరుగుతున్నాయి కదా, వాటి మేము చెప్పిన అన్ని మనం తీసేస్తే సైడ్ మంచి మంచి పట్టుకోమంటే ఖాళీ 1.5 అవర్ చూస్తాము, 24 అవర్ చూడము. హగ్గులు అవన్నీ ఆ కర్ణాటకలో చూస్తారు, తప్పిస్తే వేరే వాళ్ళు చూస్తలేరు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు ఇక్కడ తెలుగు వర్సెస్ కన్నడ అన్నట్టుగా నడుస్తుంది. మన తెలుగు వాళ్ళు అందరూ ఎలిమినేట్ అవుతున్నారు అందరూ అంటున్నారు కదా. తెలుగు వాళ్ళు గెలుస్తారు 100% తెలుగు వాళ్ళు గెలుస్తారు. శేఖర్ భాష పోయింది ఏమంటే? శేఖర్ భాష అవన్నీ వాళ్ళ ఏజ్ బట్టి మనం మాట్లాడడం, యూత్ బట్టి మాట్లాడతాం. విష్ణుప్రియ ఆట చూస్తున్నారు ఎట్లా అనిపిస్తుంది? కన్నడలకు సపోర్ట్ చేస్తుంది 100%. పోనీయా అవన్నీ విష్ణుప్రియ అక్క వాళ్ళందరూ వదిలేయి, నవీల్ బాయ్ గెలుస్తాడు. బరాబర్ నవీల్ బాయ్ గెలుస్తాడు. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? నవీల్ బాయ్ అన్న, అవినాష్ అన్న గెలుస్తాడు. ఎట్లయితే కన్నడ వాళ్ళు అయితే గెలవరు పక్క. తెలంగాణ అసలే గెలవదు. ఆమె వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది, మనకి సపోర్ట్ చేయాల్సింది పోయి. గెలిస్తే మాత్రం వీళ్ళిద్దరే గెలుస్తారు అన్న. అర్థం కాలే. బయటికి హరితేజ పంపాలా? ఎందుకు? అసలు నచ్చదానా? అసలు విష్ణుప్రియ నచ్చుతా? ఏ దరిద్రం అన్న, దరిద్రం అక్క, దరిద్రం. పృథ్వీ అండ్ విష్ణుప్రియ ఇద్దరు మంచి అది అవుతున్నారు. అలా పర్సనల్ మనం మాట్లాడద్దు కానీ మన గెలిచే వాళ్ళు మనకు నచ్చుతుంది. అవును. మరి ఎవరు కొట్టేస్తున్నావు? అవినాష్ అన్న. అవినాష్ అన్నా ఎంటర్టైన్మెంట్ ఇస్తుండు అంతే. అండ్ లేడీ కంటెస్టెంట్లు ఎవరు ఇష్టం? లేడీలు ఎవరు ఇష్టం? ఆంటీ ఆఫ్ లేడీస్ అంతేనా? గర్ల్ఫ్రెండ్ లేదా నీకు? గర్ల్ఫ్రెండ్ లేదు. గర్ల్ఫ్రెండ్ ఏం లేదన్నా?
అవునా ప్రేరణ అక్క అయితే అసలు గెలవదు, ఇది అయితే ఫిక్స్ క్రాష్ పెట్టుకోరి. ప్రేరణ గెలవదు ఎందుకంటే రష్మి బి గెలవదు కానీ అవినాష్ అన్న నవిల్బాయ్ ఇద్దరు ఇట్లా ఎవరైనా ఒకరు గెలుస్తారో తెలంగాణ పేరు నిలవాలి. బిగ్ బాస్ చూసా బ్రో? చూసా బ్రో. ఎవరి ఇష్టం మీకు? నాకు నబీలో కూడా ఇష్టం. ఓటేస్తున్నావు మరి? ఆయనకే ఇస్తాను. ఎవరికి ఎవరు గెలుస్తారు అనుకుంటారు? నబీలే గెలుస్తాడు. నబీలే పక్క? నబీలే గెలుస్తాడు పక్క. నబీలకి ఒకవేళ గెలవకపోతే? గెలుస్తాడా? నా పక్క పక్క ఆయననే గెలుస్తాడు. బిగ్ బాస్ కూడా మానేసా నబీల్ గెలవకపోతే? నబీల్ గెలవకపోతే బిగ్ బాస్ కూడా మానేసా. అంతేనా? పక్క. వరంగల్ డైరీ చూసారా మీరు? చూసా. లేడీ కంటెస్టెంట్స్ ఎవరన్నా నచ్చరా? ఏ ఎవరు నచ్చలే. కన్నడ వాళ్ళు మొత్తం వాళ్ళందరూ ఎవరు నచ్చలే. ఓన్లీ నాకు నబీలే నచ్చింది. నబీలే గెలుస్తాయి ఖచ్చితంగా. పక్క గెలుస్తాడు బ్రో. మీరు నబీలే బాయ్? నబీలే. నబీల్ అవినాష్. నీకు ఎవరు ఇష్టం బ్రో? నబీలే అన్నా. నబీలేనా? ఏంది అందరు నబీల్ అంతా నబీల్ సైన్ ఏమైంది? డై హార్డ్ ఫ్యాన్స్ అన్నా. డై హార్డ్ ఫ్యాన్స్ నబీల్ కి. మనోడు సిగ్ పడతాడు బ్రో. నీ పేరేం పేరు బ్రో? రితేష్. చూసావు బిగ్ బాస్? చూసాను. ఎవరు ఇష్టం? నబీల్. ఎవరు కొట్టేస్తున్నావు మరి? నేనైతే నా బిల్ చేస్తున్నా. సరే బ్రో, థ్యాంక్ యూ.